హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియాని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో ట్రెడిషనల్ అయిన అండ్ ఇంకా ఎంతో ఫేమస్ అయిన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా చాలా ఫేమస్, ఇంకా చాలామందికే తెలిసి ఉంటుంది కదా, కానీ ఎంత తెలిసినా సరే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా రుచిగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ట్రెడిషనల్ వే. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా తినేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ప్రాన్ని ఒక కేజీ వరకు తీసుకున్నాను. ఇలా చిన్న సైజులో ఉండే ప్రాన్స్ అనుకోండి, రొయ్యల గోంగూరకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రాన్ తినాలనిపించినప్పుడు పెద్ద సైజులో లేవనుకోండి, ఇలా చిన్న సైజులోనే దొరికినాయి అనుకోండి, వాటిని తెచ్చేసుకొని ఇలా గోంగూరలోకి వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో 1 కేజీ ప్రాన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ ప్రాన్ కోసంగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరిని, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకొని, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు వేసేసుకుని, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలా యాడ్ చేసి దీన్ని అంతటిని మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుందాము. సో చూసారా, వాటర్ కొద్దిగా వాటర్నే వేసుకొని ఇలా గట్టిగా పేస్ట్లాగా చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా మండపాటి గిన్నెని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని అలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని, అలానే 5 పచ్చిమిర్చిని అలా చీలికలుగా చేసుకొని వాటన్నిటినీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలానే కొద్దిగంత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు మసాలా పసుపుని యాడ్ చేసుకొని దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఉల్లిపాయలు మంచిగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించేసుకుందాం. సో చూసారా, ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయే వరకు 1 మినిట్ పాటు దోరగా ఫ్రై చేసేసుకుందాము. సో ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఆ రొయ్యలన్నిటినీ ఇందులోకి వేసేసుకుందాము. సో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేయడం వల్ల రొయ్యలు నీచు వాసన అనేది లేకుండా చాలా నీట్గా అనిపిస్తాయి. సో మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిస్తే చూసారా ప్రాన్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో. సో ప్రాన్లో నుంచి చాలా వాటర్ వస్తుందండి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆ టమాటోలను కూడా యాడ్ చేసుకొని ఈ టమాటోల్ని కూడా కొంచెం బాగా మగ్గించేసుకుందాం. ప్రాన్కి ఎప్పుడైనా టమాటో వేయడం వల్ల ప్రాన్లో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది, అది పోయి చాలా రుచిగా అనిపిస్తుంది. సో 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని, లేదా మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. సో 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందరే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ అంతటిని అందులోకి వేసేసుకున్నాక చూసారా ఇంకా వాటర్ ఉంది కదా. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం పేస్ట్ ఉండిపోతుంది కదా, అందులో కొద్ది వాటర్ వేసుకొని అవి వేసేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ పాటు ఉడికించేసుకుందాం, లేదా రొయ్యలు ఉడికేంత వరకు మంచిగా ఉడికించేసుకోవాలి. సో చూసారా, రొయ్యలన్నీ మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా పైనకి అలా తేలి వచ్చింది కదా. సో ఈ విధంగా మంచిగా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న ఉప్పు, కారాలు అనేవి సరిపోయినా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో చెక్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరిపోయే వరకు దాన్ని ఉడికించేసుకుందాం. సో అది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 6 రొయ్యలకి సరిపడా గోంగూరని మీరు ఈ కప్పుతో 3 కప్పులైనా తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్క ఊర్లో చిన్న కట్టలు దొరుకుతాయి, ఒక్కొక్క ఊర్లో పెద్ద కట్ట ఒకటే కట్టగా దొరుకుతుంది అట్లా. సో కట్టలుగా చెప్పేదానికంటే కూడా కప్పుతో 3 కప్పుల వరకు అయితే మనం తీసుకున్న రొయ్యలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది గోంగూర.
సో ఆ గోంగూర అంతటిని మంచిగా వాష్ చేసేసుకునేసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము. సో ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, అలానే ఒక 10 వరకు పచ్చిమిర్చిని కూడా అలా సన్నగా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకుందాం. గోంగూర పులుపుకి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక 2 టమాటోల్ని చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మసాలా పసుపు, అలానే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక 2 చింతపండు రెబ్బల్ని, గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఆ ఆకు వాసన పోయే వరకు మాత్రమే 2 వెల్లుల్లి చింతపండు రెబ్బల్ని పెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసేసుకునేసి దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. సో చూసారా, 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆకు కూడా మంచిగా, ఆకు టమాటోలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇలా వద్దు అంటే కుక్కర్ విజిల్ పెట్టేసుకునేసి 1-2 విజిల్స్ రాణించుకున్నా సరిపోతుంది. సో ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వాటర్ కూడా చూసారా ఆ మాదిరి ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని ఇలా పప్పుగుత్తితోటి మంచిగా వీలైనంత వరకు మెత్తగా మెదిపేసుకుందాం ఆ గోంగూర అంతటిని. సో ఈ విధంగా మంచిగా మెదుపుకోవడం వల్ల మనకి గోంగూరలో ఉన్న పులుపు అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుంది. ఇంకా అలానే మంచిగా ఆకులుగా ఏమి కనిపించకుండా గ్రేవీగా కూడా మంచిగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ కూడా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఉండకూడదు, అలా అని మరి ఈ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు అందులోకి మనం ముందరే ఉడికించుకున్న రొయ్యల కూర అంతటిని గోంగూరలోకి వేసేసుకుందాం. సో నేను తీసుకున్న రొయ్యలకి నేను తీసుకున్న గోంగూర పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దాన్ని బట్టి మీరు రొయ్యల క్వాంటిటీ తగ్గట్టుగా మీరు గోంగూరని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందులోకి గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని అలా తలకొట్టుకొని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసుల్ని, అలానే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా అలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసి ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయినాక ఈ పోపు అంతటిని ఆ గోంగూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో గోంగూర కూరకు ఎప్పుడైనా కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అందుకని ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసుకొని పావు అంతటిని కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకునే కంటే కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంకి కానీ లేదా నైట్లో ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కానీ తింటే ఆ గోంగూర పులుపు అంతా రొయ్యలకి పట్టి ఆహా అన్నట్లుంటుంది. లొట్టలేసుకుంటూ తింటారు, అంత రుచిగా అనిపిస్తుంది. దీన్ని రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్నాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రియా స్మార్ట్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్